హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి. గ్రామ సచివాలయం సంబంధించి పోస్టులు 3648, అర్హులు చూసుకుంటే 1474 మంది. అయితే వార్డు శానిటేషన్ కట్ ఆఫ్ అనేది తగ్గించాలంటున్న అభ్యర్థులు అనే టైటిల్తో ప్రజాశక్తి న్యూస్ పేపర్లు అయితే ముఖ్యంగా పబ్లిష్ చేయడం జరిగింది. ఎవరైతే గ్రామ సచివాలయం సంబంధించి అన్యాయం జరిగింది అనుకుంటున్నారో వారందరూ ఖచ్చితంగా వీడనైతే లైక్ అనేది చేయండి, తర్వాత షేర్ అనేది చేయండి. ఇక్కడ చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ శానిటేషన్ పోస్టులకు అర్హత మార్కులు అనేవి తగ్గించాలని అభ్యర్థులు అనే వారు డిమాండ్ అనేది చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ పరీక్షలతో పాటు వార్డు శానిటేషన్, అదేవిధంగా పర్యావరణ కార్యదర్శి పోస్టులకు పరీక్షలు నిర్వహించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 3648 పోస్టులు ఉండగా 52334 మంది అభ్యర్థులు పరీక్ష అనేది రాశారు. అయితే వార్డులో కేవలం 1474 మంది మాత్రమే అర్హత అనేది సాధించారు. దీంతో 2174 పోస్టులు అయితే మిగిలే అవకాశం అయితే నెలకొంది. శానిటేషన్ పోస్టులకు సిలబస్ ఎక్కువగా ఇచ్చారని, సమయం మాత్రం చాలా తక్కువగా ఇవ్వడంతో సరిగ్గా శిక్షణ అనేది తీసుకోలేకపోయామని అభ్యర్థులు ఆవేదన అనేది వ్యక్తమనేది చేస్తూ ఉన్నారు. కొన్నింటికి సిలబస్ లేదని, సబ్జెక్టు పేర్లు మాత్రమే ఇచ్చారని అంటున్నారు. ఒక్కో సిలబస్లో 30-40 విషయాలు ఉన్నాయని అభ్యర్థులు అంటున్నారు. బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, పర్యావరణ ఇంజనీరింగ్కు సంబంధించిన విషయాలను పరీక్షలో ఇవ్వలేదన్నారు. ఎక్కువ సిలబస్ పెట్టి తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహిస్తే శిక్షణ ఎలా తీసుకోవాలని చాలామంది అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సంబంధించి ఏవైతే అర్హత మార్కులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తగ్గించాలి, కట్ ఆఫ్ మార్కులు అనేవి తగ్గించాలి అని ముఖ్యంగా ఇక్కడ పబ్లిష్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి. లైక్ అనేది చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ అనేది చేయండి. అలాగైతే ఎక్కువ మందికి చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేయండి.